హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ బీఆర్ వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే ఇన్ఫర్మేషన్ వీడియో అయితే కాదు ఒకవేళ మీరు ఇన్ఫర్మేషన్ కోసం ఉంటే ఈ వీడియో అయితే స్కిప్ చేసేయండి జస్ట్ నేను నా సబ్స్క్రైబర్స్తో కొంచెం మాట్లాడాలి కొన్ని విషయాలు వాళ్ళతో షేర్ చేయాలి సో అందుకే ఈ వీడియో అయితే చేస్తూ ఉండేది ఫస్ట్ మెయిన్ మ్యాటర్కి వచ్చేస్తే మన ఛానల్కి ఎనిమిది వేల ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండ్ ఇంకా నేను వీడియో అప్లోడ్ చేస్తానే ఇప్పుడు వచ్చి చూస్తాను చూడండి మీకైతే ఇంకా అక్కడ మాటలు కూడా లేదు చాలా 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 థ్యాంక్స్ గైస్ ఎందుకు అంటే మన ఛానల్ అనేది ఒక కన్సిస్టెన్సీ ఛానల్ అయితే కాదు మనం అసలు కన్సిస్టెన్సీ అంటే మన దానికి ఒక కిలోమీటర్లు అవతల ఉంటాం దానికి మనకు అసలు సంబంధం కూడా ఉండదు అనమాట ఎందుకు ఈ మాట చెప్తాను అంటే లైక్ నాకు ఈ కామెంట్ చూడండి మీరు ఒక టైంలో మన ఇన్ఫర్మేషన్ మన కంటెంట్ చూసి ఒక పర్సన్ అనగళ్ళు మన సబ్స్క్రైబరే లైక్ మన ఛానల్ అనేది ఒక పది లక్షల వరకు వెళ్ళాలి వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా అవ్వాలి నేను అది చూడాలి అనుకుంటాను అనేసి మనస్ఫూర్తిగా ఒక మంచి కామెంట్ అయితే పెట్టా ఈ కామెంట్ చూస్తానే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయినా నేను కానీ అట్ ది సేమ్ టైం చాలా బాధ కూడా పడ్డాను ఇప్పుడు ఇప్పుడు చాలా బాధపడతాను ఎందుకు అంటే ఈ కామెంట్ అనేది మనకి టూ ఇయర్స్ ముందు వచ్చింది టూ ఇయర్స్ ముందు ఒక పర్సన్ లైక్ మన కంటెంట్ బాగుంది ఇన్ఫర్మేషన్ బాగుంది ఈ ఛానల్ అనేది ఒక వన్ మిలియన్ వరకు వెళ్ళాలి అని కోరుకుంటే టూ ఇయర్స్ తర్వాత అదే ఛానల్ పది లక్షల్లో అట్లీస్ట్ పదివేల సబ్స్క్రైబర్స్ కూడా రాలేదన్నమాట ఇంతవరకు దానికి ఏమైనా మెయిన్ రీజన్ ఉంది అంటే ఇంకెవరు అది నేనే కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఇది నా ఒక్క సమస్య కాదు నా సబ్స్క్రైబర్స్లో కూడా చాలామందికి సేమ్ ప్రాబ్లమ్ మనం ఏదైనా ఒక వర్క్లో మనకి కంటెంట్ వచ్చు ఇన్ఫర్మేషన్ వచ్చు ఎట్లా దాని పర్ఫెక్ట్గా చేయాలో అన్నీ మనకు తెలుసు అన్నీ మనకి తెలిసినా కానీ మనం కన్సిస్టెన్సీగా చేయడం లేదు ఇక్కడ ఇంకొక విషయం ఉంది మనల్ని మనం సర్ది చెప్పుకుంటున్నాం లైక్ మనం ఈ వర్క్లో బిజీగా ఉన్నాం సో ఇది బిల్డ్ చేస్తాం సో ఈ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటాం సో అందుకు వీడియోస్ చేయలేదని మనల్ని మనం సర్ది చెప్పుకుంటున్నాం కానీ ఇక్కడ ఏమంటే ఆ సర్ది చెప్పుకుంటే ఇక్కడ ఒక లిమిట్ అనేది అయితే ఉంటుంది నువ్వు ఒక వారం వీడియోస్ చేయలేదంటే ఒక యాక్సెప్టెన్స్ ఒక టూ వీక్స్ వా వీడియోసే చేయలేదంటే యాక్సెప్టెన్స్ ఇక్కడ నేను వీడియోస్ అంటాను ఎందుకు ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు ఒక విషయం అనేది అయితే ఉంటుంది లైక్ కొంతమందికి ఒక ప్యాషన్ అనేది ఉంటుంది కొంతమందికి స్టడీస్ కొంతమందికి జాబ్ సంథింగ్ సంథింగ్ ఉంటుంది ఇక్కడ మనకి వన్ మంత్ నువ్వు చేయకపోతే పర్లేదు టూ మంత్స్ చేయకపోతే పర్లేదు నువ్వు అట్లీస్ట్ లైక్ నువ్వు అట్లే డిలే చేస్తున్నావు నేను అంతే నువ్వు అంతే ఇద్దరు అట్లే చేస్తా అన్నా మనం ఇక్కడ ఇద్దరు ప్రాబ్లం ఏమంటే ఇద్దరికీ ఓకే అన్నిట్లో బాగానే ఉన్నాం ఇద్దరు కానీ మన ఇద్దరికి కన్సిస్టెన్సీ లేదు కన్సిస్టెన్సీ లేదు మన ఇద్దరికి కన్సిస్టెన్సీ లేని దానివల్ల లైక్ ఇప్పుడు మనం వన్ ఇయర్లో చేయగలిగే పని మనం ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ చేసుకుంటాన్నాం ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ మనకి హ్యాపీగా జరిగిపోతా అంటే ఓకే దేవుడు దయ వల్ల ఎట్లో బాగా జరుగుతూ ఉంది అనుకుని ఉండిపోదాం ఒకవేళ అన్నీ సక్రమంగా జరగకపోతే మనల్ అంటే లైక్ ఆ టైం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకవేళ వచ్చింది అనుకో ఇంతవరకు ఎవరికి రాలేదనే అనుకుంటా నాకు కానీ నీకు కానీ రాకూడదనే కోరుకుంటా ఒకవేళ అట్లాంటి పాయింట్ వస్తే మనల్ని మనం రిగ్రెట్ ఫీల్ అయితే వరస్ట్ ఫీలింగ్ మనకి అది లైఫ్లోనే వరస్ట్ ఫీలింగ్ అనమాట చాలా వరస్ట్ ఫీలింగ్ సో ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేస్తాను కన్సిస్టెన్సీగా వీడియోస్ చేయకపోవడం ఇక్కడ నా సబ్స్క్రైబర్ కూడా డెఫినెట్గా ఒక మిస్టేక్ చేస్తా అన్నాడు కన్సిస్టెన్సీగా కాన్సన్ట్రేట్ చేయకుండా ఏదో సంథింగ్ ఏదో ఒక దీంతో ఉండిపోతా అన్నాడు సో నేను అలా ఉండకూడదు అనుకుంటా సేమ్ నా సబ్స్క్రైబర్ కూడా అలా ఉండకూడదు ఎందుకంటే నాకు తెలుసు ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది అనేసి మనం ఎంత ఇదిగా ఉన్నా బయట ఎక్స్ప్రెస్ చేయలేం బయట ఓ నేను ఇట్లున్నాను ఎందుకు చేయడం లేదు అనే విషయం మనం బయట ఎక్స్ప్రెస్ చేయలేం ఎక్స్ప్రెస్ చేసినా కానీ అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు ఎక్స్ప్రెస్ చేసినా కానీ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు ఎందుకు అది మన వరకే ఉంటుంది మనకు తెలుసు అది ఎందుకు అనే విషయం కానీ ఇలానే ఎంతకాలం మనం ఉండిపోతాం చెప్పు ఇలానే అని ఉండిపోతాం నేను నన్ను నేను చేంజ్ చేయాలనుకుంటాను డెఫినెట్గా ఆ వేళనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటా చూడు నా ఇన్ఫర్మేషన్ నచ్చో నేను నచ్చో నా వాయిస్ నచ్చో ఏదో ఒకటి నేను నచ్చి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను చూస్తూ ఉంటా చూడు వీళ్ళ వే కూడా కొంచెం చేంజ్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తానను ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ రోజు నుంచి మీరే గమనించండి మన ఛానల్ కన్సిస్టెన్సీగా ఉండేకే ప్రతిరోజు నేనైతే ట్రై చేస్తూ ఉంటాను అది షార్ట్స్ రూపంలోనూ వీడియోస్ రూపంలోనూ ఏదో ఒక రూపంలో నేను కన్సిస్టెన్సీగా నేను లైక్ డైలీ ఒక్క రోజులో అవ్వదులే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఉండిపోయింది మన లైఫ్లు ఇవన్నీ సో నువ్వు ఒక్క రోజులో మార్చేస్తా మారిపోవాలంటే అది అవ్వదు స్లో ప్రాసెస్ కొంచెం జరుగుతుంది అట్లీస్ట్ ఆ ప్రాసెస్ మనం చేస్తా అంటే మనం మారతాం ఒక రోజు అనే రోజు వస్తే మనం మారుతాం కానీ ఇలానే ఉండిపోతే మాత్రం ఎప్పటికీ మారం మనం ఎప్పటికీ అసలు ఛాన్స్ కూడా ఉండదు ఒకటైతే గుర్తుపెట్టుకోండి మన మీద మనకే రిగ్రెట్ ఫీల్ వచ్చేలాగైతే ఉండద్దండి అస్సలు ఉండద్దండి నాకు అది లైక్ నాకు ఆ కామెంట్ చూసినప్పుడు లైక్ అది మన కమ్యూనిటీ పోస్ట్లో పెట్టినానులే లైక్ ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ మన కమ్యూనిటీ పోస్ట్లో చూస్తా ఇలా ర్యాండమ్ చూస్తా అంటే తగిలింది లైక్ అప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయినాము అదే విషయం ఇప్పుడు నాకు అంతే బాధిస్తూ ఉంది నీలో అంత ఉంది కూడా నువ్వు ఎందుకు పదివేలు సబ్స్క్రైబర్స్ పది లక్షలు వద్దు పది లక్షలు పక్కన పెడద్దాం అది మన మళ్ళీ చూసుకుందాం అదంతా పదివేలు సబ్స్క్రైబర్స్ కూడా రాలేదంటే ఇక్కడ మెయిన్ మిస్టేక్ ఎవరిది ఉంది ఆడియన్స్ కాదు ఆడియన్స్ది కాదు నువ్వు అట్లీస్ట్ వాళ్ళతో కరెక్ట్గా అసలు నువ్వు కరెక్ట్గా అప్లోడ్ చేయకుండా వాళ్ళని ఏమంటాం చెప్పు ఇప్పుడు ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కరెక్ట్గా చేయకపోతే ఇంకొకరిని బ్లేమ్ చేసినంత మాత్రం అది అయిపోదు కదా ఇంకొకరిని బ్లేమ్ చేసుకుంటే మనం హ్యాపీగా బతికేయచ్చు అది ఒక టైం పీరియడ్ వరకే మనం సేవ్ చేస్తుంది ఆ టైం పీరియడ్ అనేది అయిపోతే కష్టం చాలా కష్టం చాలా కష్టం ఇదైతే చెప్తానను అండ్ నేను ఇంక నుంచి మనం ఇష్టర్ బిఆర్ టెక్ టాక్స్ కన్సిస్టెన్సీగా ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం మన్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా రిమెంబర్ అయితే చేస్తూనే ఉంటాను సో మీరు మారండి మన ఛానల్ మారేది కూడా మీరు మీ కళ్ళతోనే చూడండి ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను అండ్ చాలా థ్యాంక్స్ కానీ నేను వీడియో అప్లోడ్ చేస్తాను వచ్చి చూస్తాను చూడు వీళ్ళకైతే చాలా థ్యాంక్స్ నేను ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా వీడియోస్ లైక్ ఎప్పుడు పడితే ఒక వన్ వీక్ ప్రాపర్గా అప్లోడ్ చేస్తాను మళ్ళీ మాయమైపోతాను లైక్ అయినా కూడా మళ్ళీ నేను అప్లోడ్ చేసే టైం మీరు రెడీగా ఉంటారు చూడు నా వీడియో చూసేకి దానికైతే ఇంకా నేను ఏం చెప్పలేను ఇంకా నేను దానికి చాలా థ్యాంక్స్ నేను చేంజ్ అయ్యి ట్రై చేస్తా ఉన్నాను అండ్ అట్ ది సేమ్ టైం మీరు కూడా అవ్వండి ఒక్క ఒక్కడు గ్రోత్ అయితే ఏం మారదిట నువ్వు కూడా గ్రోత్ అయితే నాకు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతా అంటే లైక్ నా వల్ల లైక్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా ఇంత గ్రోత్ అయ్యింది నా కలతో నేను చూస్తా ఉంటే మాత్రం అది లైక్ నా ఛానల్ నిల్ ఇదే ఇదే పదివేలలో ఉండిపోయినా కానీ నాకు అసలు నథింగ్ అది నథింగ్ ఆ ఫీల్ ముందరైతే సో మన ఇద్దరం కలిసి చేద్దాం ఇంకా ఒక్కరి మీద ఒకరి నిందలు వేసుకుంటే ఒక్కరి మీద ఒకరు క్వశ్చన్లు వేసుకుంటే ఇవే వద్దు మనకి జస్ట్ మన పనేమి మన సత్తా ఏమి మనం అది ప్రూవ్ చేయాల మనం అది ప్రూవ్ చేయాల ఇదైతే ఇది ఒకటే ఇంక వేరే అదే వద్దు మనకి సన్నా ఓకే ఇంకా ఇంకా జస్ట్ ఇంకా మాటలు ఇంకా పనిలో పడదాం మీరు కూడా మీ వర్క్స్లో అయితే ఉండండి అండ్ అప్పుడప్పుడు నేను రిమెంబర్ చేస్తూ ఉంటానులే డోంట్ వరీ అండ్ ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్ బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్